నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్పూర్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వాహనాన్ని నిన్న రాత్రి బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై బీఆర్ఎస్ నేతలు దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీకి వస్తోన్న ఆదరణ చూసి ఎమ్మెల్యే జోగురామన్న తట్టుకోలేకపోతున్నారని కేఎస్ఆర్ మండిపడ్డారు. ఓటమి భయంతో జోగురామన్న దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జోగురామన్న బెదిరింపులకు దాడులకు భయపడమని కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే జోగురామన్నను ఎక్కడా తిరగనివ్వరని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్పూర్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి వాహనాన్ని నిన్న రాత్రి బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి వాహనంపై బీఆర్ఎస్ నేతలు దాడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీకి వస్తోన్న ఆదరణ చూసి ఎమ్మెల్యే జోగురామన్న తట్టుకోలేకపోతున్నారని కేఎస్ఆర్ మండిపడ్డారు. ఓటమి భయంతో జోగురామన్న దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జోగురామన్న బెదిరింపులకు దాడులకు భయపడమని కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే జోగురామన్నను ఎక్కడా తిరగనివ్వరని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అవల్పూర్ల ఇప్పుడే నా మీద 50 మంది టీఆర్ఎస్ గుండాలని పంపించిండు. నా కారు అడ్డం పడ్డరు, మా ఊళ్ళని కొట్టిండ్రు. ఇప్పుడే జోగురామన్నకు పండుగ రోజు నేను ఇట్లా చెప్పాల్సి వస్తుందని కాదు. జోగురామన్న 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నావు, నీకు చేసుడు చాతగాక జోగురామన్న సిరిసన్న గ్రామంకు ఏం పనులు ఇయ్యలేదు, ఏం నిధులు ఇయ్యలేదు. నీకు 15 ఏళ్ల నుంచి నీకు చాతగాక ఒక సామెత ఉన్నదే, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే, అంటే దొంగోడే పోలీసుని కొట్టిండట. ఈ జోగురామన్న గజ దొంగ పోలీసులను కొట్టినట్టు నన్ను అడుగుతారా? నేను ఏ ఊర్లో ఏం ప్రశ్నించిన? రేషన్ కార్డులు, మాకు ఇండ్లు, మాకు పింఛన్లు, మాకు ఇండ్లు కావాలా, మాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ కావాలని ప్రశ్నించిన. ఇది ప్రశ్నిస్తే గుండాలని పంపిస్తావా? ఇప్పుడే అవల్పూర్లో 50 మంది గుండాలు తాగుడు.